నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో సహా మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తుల చిట్టా బయటపడినట్టుగా తెలుస్తుంది. భారీ మొత్తంలో నగదుతో సహా బంగారు ఆభరణాలు బయటపడినట్లుగా తెలుస్తుంది. నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న శ్రావణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగిస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో సహా మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తుల చిట్టా బయటపడినట్టుగా తెలుస్తుంది. భారీ మొత్తంలో నగదుతో సహా బంగారు ఆభరణాలు బయటపడినట్లుగా తెలుస్తుంది.